संगारेड्डी जिल्ला अमीनपुर मंडल सर्वसभ्य समावेशानी कांग्रेस पार्टी सुल्तानपुर एमपीटीसी मद्रवेणी समावेशानी बहिष्करिंचारु। ई संदर्भंगा मीडिया तो मात्लाडुतू तानु एमपीटीसी गा गेलिचि 3 సంవత్సరాలు కావస్తున్నా తన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించలేకపోయామని వాపోయారు। కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసి సర్వసభ్య సమావేశం సభను బహిష్కరించి బయటకు వెళ్లడం చర్చనీయాంశమైంది। మండల ఫండ్ రిలీజ్ చేయమంటే మేము అడుగుతా వస్తా ఉన్నాం సర్వసభ్య సమావేశంలో। ఈ 3 సంవత్సరం అవుతా ఉంది కానీ ఇంకా రిలీజ్ చేయలేదు, దానికోసం మేము బయట చేయడం జరిగింది। సో గ్రామంలో మమ్మల్ని పిల్లలు అడుగుతా ఉన్నారు ఇవాళ సర్వసభ్య సమావేశానికి వచ్చి బయట చేసి రావడం జరిగింది మీటింగ్ దానివల్ల ప్రశ్న। అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఒక అంటే మీరు ఎంపీటీసీ గెలిచే గెలిపొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది, ఏం లేదు, అప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నా। అంటే ఏమేమి సమస్యలు ప్రధానంగా? ఇప్పటికీ రోడ్ల సమస్యలు ఉంటాయి, మోరీల సమస్యలు ఉంటాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ అన్నీ ఉంటాయి। ప్రతిదీ మాకు చెప్తా ఉన్న ప్రజలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడల్లా సో ఆ పనులు కావట్లేదని నేను కూడా అడుగుతా ఉన్నా మండల మీటింగ్లో। ఇప్పుడు కూడా కొత్త మండలం అంటా ఉన్నారు, 3 సంవత్సరాలు అయిపోయిన కొత్త మండలం అంటూనే ఉన్నారు కదా అంటని ఇవాళ నేను బాయ్కాట్ చేయడం జరిగింది। మీ పేరు? మధురవేణి। సర్వసభ్య సమావేశానికి మరి సుల్తాన్పూర్ ఎంపీటీసీ గారైనటువంటి మధురవేణి గారు హాజరు కావడం, దాని తర్వాత మరి సుల్తాన్పూర్ కానీ లేకపోతే అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనేక సార్లు తను చెప్పడం ద్వారా తన యొక్క బాధను వ్యక్తపరచడం తెలియజేస్తూ ఉన్నది। ముఖ్యంగా మండల పరిషత్ నిధులు విడుదల చేయాలంటని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి మేము ఎంపీటీసీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోతూ ఉంది। ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి మండల పరిషత్ నిధులు ఇప్పటివరకు విడుదల కాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా ఉన్నది। కాబట్టి జనాలందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్క అవసరాల నిమిత్తం అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము। మరి డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో మేము ఏం చేయాలనుకున్నా కానీ మరి ఎలాంటి నిధులు రాలేనందు వలన మేమేం పని చేయలేకపోతున్నాం। కాబట్టి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ గారు బైకాట్ చేయడం జరిగింది।